శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జ్యోషి టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. పుట్టు దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడా? ఆ యోగ్యత ఉందా? మేబీ కావచ్చా? ఈ సందేహం ఉందా? దానికి సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భగవంతుని యొక్క సృష్టి చాలా అద్భుతమైనటువంటిది. ప్రతి ఒక్క మానవుని కూడా భగవంతుడు జీవితంలో 3 సార్లు అవకాశం ఇస్తాడు ఉన్నత స్థాయికి ఎదగడానికి. బాల్యము, యవ్వనము, కౌమారము, ఈ సందర్భంలో 3 సార్లు అవకాశం ఇస్తాడు. బాల్య సందర్భం లోపల తండ్రికి అవకాశం ఇచ్చి ఆ మూలకంగా పిల్లవాడికి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక అవకాశం ఇస్తాడు. యవ్వనములో యువకునికి అవకాశం ఇస్తాడు. కౌమారంలో కూడా యువకునికి అవకాశం ఇస్తాడు. ఈ విధంగా భగవంతుడు 3 సార్లు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. అలాగే ధనవంతుడికి కూడా దరిద్రుడయ్యే అవకాశాలు 3 సార్లు వస్తాయి. ఆ సందర్భంలో పలు నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే దరిద్రుడయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రకృతిలో ఇది సహజ సిద్ధమైనటువంటిది. కాబట్టి ఎవ్వరు కూడా నేను దరిద్రుణ్ణి, నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాణ్ణి అని ఎప్పుడూ బాధపడకూడదు. సరైన జ్యోతిశాస్త్ర పండితుడిని సంప్రదించి కరెక్ట్ టైం తెలుసుకోండి. ఎలాగైతే కనుక ప్లాట్ఫారంకి ట్రైన్ వస్తుంది, 11:05 ట్రైన్ వచ్చి 11:08 వెళ్ళిపోతుంది. ట్రైన్ ప్లాట్ఫారం మీద ఉండేది 3 నిమిషాలు మాత్రమే. నీకు టైం తెలియలేదు, ప్లాట్ఫారం మీదకి 12 గంటలకు వెళ్ళావనుకో, ట్రైన్ వెళ్ళిపోతుంది. అదే ప్లాట్ఫారం మీదకి 10 గంటలకి వచ్చి కూర్చున్నావనుకో, 11 గంటల వరకు వెయిట్ చేయడానికి నువ్వు అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు కాన్స్టెంట్గా స్టేబుల్గా ఆ ప్లాట్ఫారం మీద ఉండాలి, ఇన్ఫర్మేషన్ సరిగ్గా తీసుకోవాలి. ఉదాహరణకి ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ రాబోతుంది కానీ ట్రైను నిలబడదు, కానీ 10 కిలోమీటర్ల ఫాస్ట్లో మాత్రమే 20 కిలోమీటర్ల ఫాస్ట్లో ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది, మీరు పరిగెత్తి క్యాచ్ చేయొచ్చు అని ఉందనుకుందాం. ఆ 20 కిలోమీటర్ల వేగంలో మీరు పరిగెత్తి ట్రైన్ క్యాచ్ చేయాలి అని అంటే అదే రోజు 20 కిలోమీటర్ల పరిగెత్తి అయిపోతుందా? పరిగెత్తలేరు మీరు ఆ రోజు. ఆ రోజు పరిగెత్తడానికి మీరు దాదాపు 1 సంవత్సరం ముందు నుంచే ఆ పరిగెత్తే పోటీలో మీరు గెలవాలి అని అంటే ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి. అలా ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఒకనొక్క ప్రతి ఒక్క గ్రహం ఉంటుందండి. ప్రతి ఒక్కరి జాతకంలో ఒక గ్రహం ఉంటుందండి, సపోర్ట్ చేసే గ్రహం ఉంటుంది. అది గనక సరిగ్గా తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాల్ని జ్యోతిశాస్త్ర పండితుల ద్వారా తెలుసుకొని ముందుకు వెళితే గనక 100% సక్సెస్ రీచ్ అవుతారండి, అందులో సందేహం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నా దగ్గరనే ఒక స్వానుభవం సంబంధించింది ఉంది. నేను లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు పల్లెటూరు నుంచి మా నాన్నగారు దేవతా ప్రతిష్టాపన చేసినప్పుడు 2 పిల్లలు పంతులు మేము చదువుకుంటాము, మాకు చదువు హైదరాబాద్ పోయి చదువుకోవాలనుకుంటున్నాము, మరి ఏం చేయాలి పంతులు అని అడిగితే, నా కొడుకు జాబ్ చేస్తున్నాడు అక్కడనే లెక్చరర్గా, నేను చూసుకుంటా అని చెప్పేసి అని అన్నాడు. మా నాన్న మాట ఇచ్చిండు, నాకు ఫోన్ చేశాడు, అరే 2 పిల్లలు వస్తున్నారు నీ రూమ్లో ఉంచుకో, వాళ్ళు 2 ఇంటర్మీడియట్ చదువుకుంటారు, నువ్వు ఉన్న రోజు నీ రూమ్లో ఉంచుకో, వాళ్ళకి కొంచెం ఏదో చూడు, మనం సహాయం చేస్తామని మాట ఇచ్చినాం కాబట్టి చూడు అని మా నాన్న అన్నాడు. సరే ఒప్పుకున్నా. నేను అరవిందో జూనియర్ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేస్తుండే. అప్పుడు ఆ 2 పిల్లలు వచ్చారు. ఆ పిల్లల్లో డెడికేషన్ ఉంది, వాళ్ళు లంబాడి పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు కానీ డెడికేషన్ ఉంది. 10th క్లాసు మంచిగా పాస్ అయ్యారు, ఇంగ్లీష్ చాలా మంచిగా రాస్తారు పిల్లలు. మా నాన్నగారు అది చూసి సంతోషించి వాళ్ళ 2 పిల్లలు పంపించారు. సరే కాలేజీలో నా రిఫరెన్స్తో నేను అడ్మిషన్ తీసుకున్నాను, మా నాన్నగారు కొన్ని డబ్బులు ఇచ్చారు, డబ్బులు కట్టి వాళ్ళకి జాయిన్ చేయించారు. తర్వాత ఈ పిల్లలకి చూసుకోవడం నాకు కష్టమైపోతుంది, ఎలా ఏం చెయ్యాలి అని ఆలోచించి, అప్పుడు నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి ఓమిని కారు ఉంది, ఆయన సాయంత్రం 5 గంటలకు వచ్చేసి పడుకుంటాడు, మళ్ళీ పొద్దున ఎప్పుడో 8 గంటలకు లేచి వెళ్తాడు, ఆ కారు అప్పటిదాకా ఖాళీగానే ఉంటుంది. నేను అడిగాను, నీ ఓమిని కారు మాకు రాత్రిపూట ఇస్తావా అని అడిగాను. గురుగారు మీరు అడగడం ఇవ్వకపోవడమా, మీ నాన్నగారు ఎంతో చేశారు మాకు, నేను ఇస్తానులే అని చెప్పేసి అన్నారు. సరే అప్పుడు నాకు మంత్లీ శాలరీ 5,000, ఏం చేయాలి అని చెప్పి ఇంత రవ్వ పొట్లము అన్నీ కొనేసి ఇంట్లో ఉన్న స్టవ్ మీదనే ఇడ్లీలన్నీ తయారు చేసి ఒక గిన్నెలో 10,000 నుంచి ఒక గిన్నెలు తెచ్చుకొని, అంటే అప్పుడు మా పెట్టుబడి ఎంత అంటే 2,000 రూపాయలు పెట్టుబడి పెట్టి
అప్పుడే ఈ ఐటీ సెక్టర్లో, హైటెక్ సిటీలో 2005 ఆ సమయం లోపల ఐటీ సెక్టర్లో అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది ఇదంతా కూడా. అప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తుంటారు. అప్పుడు ఇంకా రాత్రిపూట భోజనాలు పెట్టాలని ఆలోచన వరకు రాలే. నేను రాత్రిపూట ఒకసారి వెళ్ళాను కాబట్టి నా ఫ్రెండ్ని కలవడానికి నాకు ఆలోచన వచ్చింది. ఆ పిల్లలకి నేను ఇచ్చిన పెట్టుబడి 5,000 రూపాయలు, 2,500 పెట్టుబడి, ఒక మాట సహాయం, ఒక వ్యాను అంతే. ఆ పిల్లలు ఎంత సంపాదించారు అంటే ఇవాళ బెంగళూరులో 2 మంచి రెస్టారెంట్లు ఆ పిల్లలు కట్టుకొని, హైదరాబాద్లో కూడా ఒక రెస్టారెంట్ కట్టుకొని మంచిగా వ్యాపారం చేస్తూ ఉద్యోగం లోపల సెటిల్ అయిపోయి 2,00,000,000 కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లలు. వాళ్ళ తాండాలో ఉండే పిల్లలందరికీ వాళ్ళే ఫీజులు కట్టి చదివిపిస్తున్నారు. మరి ఇంత ఉన్నత స్థానానికి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు పుట్టింది లంబాడి తాండలోనే, కానీ డెడికేషన్ అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ జాతకంలో నేను చూశాను, కుజగ్రహం బాగా ఉంది, శనిగ్రహం బాగా ఉంది, తప్పకుండా వీళ్ళు సక్సెస్ అవుతారు. మా నాన్నగారు ధైర్యం ఇచ్చారు, చేశాం, సక్సెస్ అయ్యారు. కాబట్టి మీరు కూడా, నేను నాకు శక్తి లేదు, నాకు జాతకంలో యోగం లేదు, నేను ఇంతే అని ఆలోచనలో ఉండకండి. మిమ్మల్ని సంప్రదించండి, నేను మీకు ధైర్యం ఇస్తాను. మిమ్మల్ని ఉన్నత స్థాయికి ఎలా చేర్చాలో నేను దారి చూపిస్తాను. కాబట్టి ఆలోచించండి, ధైర్యాన్ని సంతరించుకోండి. జీవితం లోపల సక్సెస్ తోటి ఫ్రెండ్షిప్ చేయండి, ఫెయిల్యూర్ తోటి కూడా ఫ్రెండ్షిప్ చేయండి, కానీ సక్సెస్ని ఎంజాయ్ చేయండి, ఫెయిల్యూర్ని కూడా అదేవిధంగా ఆస్వాదించండి. సక్సెస్ని ఫెయిల్యూర్ని రెండింటిని సమానంగా తీసుకున్న వాడే జీవితంలో అన్నింటినీ గెలవగలుగుతాడు. సర్వే జన సుఖిన భవంతు. మరి నేను చెప్పే విషయాలు మీ అందరికీ నచ్చుతున్నాయి కదా, మరి ఇలాంటి విషయాలు ఇంకా నేను అందరికీ చెప్పాలి, ఇంకా పురోగతికి వెళ్ళాలి, మీలాగా అందరూ ఈ విషయం తెలుసుకొని ధైర్యాన్ని సంపాదించుకోవాలి అని అంటే మాకు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి మీ చేయవలసిన సహకారం అలా ఒకటే, మీ చూపుడు వెళ్తూ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి చాలు. అంటే మా వెనక ఇంతమంది ఉన్నారన్న ధైర్యం మాకుంటుంది. శ్రీమాత్రైన మా సర్వేజన సుఖినోభవంతు.